ఏపీకి మూడు రాజధానులు చేయాలంటే సీఎం జగన్ రెఫరెండం నిర్వహించాలని సిపిఐ నారాయణ సవాల్ విసిరారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాని అవినీతిని సాకుగా చూపి రాజధానిని తరలించొద్దన్నారు. అటు బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆయన ఊహాగానాలే పోయాడు, ఆకాశాన్ని విహరించాడు, రైతుల్ని కనపడటం ఒప్పించాడు. నిజమే భారతదేశంలో 30,000 ఎకరాల రైతులు అంటే ఎక్కడ జరగలేదు. ఒక చంద్రబాబు మేనేజ్ చేయగలిగాడు. ఎక్కువ చేసిన వాళ్ళని పనిచేశాడు, ఉంచలేదు వాళ్ళు బాగా చేశాడు. వాస్తవానికి నమ్మే ఇచ్చారు, తిక్కడ శుద్ధిగా వాళ్ళు అత్తకీలా చాలా గవర్నమెంట్కి ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అగ్రిమెంట్తో ఇచ్చారు తప్ప చంద్రబాబు పర్సనల్ ప్రాపర్టీ కార్యం కాదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ ప్రాపర్టీ మీదే. ఇప్పుడు 100,000 కోట్లు ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మొత్తం పోను 12,000 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో అప్పుడంగా ఉంది. ఈ 12,000 ఎకరాల భూమిని కానీ డెవలప్మెంట్కి ఇస్తే నువ్వు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ క్యాపిటల్ కట్టేసరి సిద్ధంగా ఉన్నా. నేను సమాలోచిస్తున్నా, మీ చేత కాకుండా నాకు అప్పగిచ్చు, మంచి క్యాపిటల్ కట్టించే బాధ్యత నాది. ఒకే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి.